నేను ఫెర్రర్ విగ్రహంతో ఒకటే ఆయనకి నిజంగా పదే 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 చెప్తా ఉన్న ఆయనకు అర్థం కావడంలే విగ్రహం పెడుతున్నాము ఎవరైనా పోరాట కమిటీ వాళ్ళని పిలిపి చెప్పావా పోనీ ఆ విగ్రహం పెట్టిన విగ్రహం నాది నా డబ్బులతో పెట్టాను సొంత డబ్బులతో పెట్టాము మాకేమైనా ఇంటిమేట్ చేసావా నేను నీలం సంజీ రెడ్డి గారు మార్చినప్పుడు కుటుంబంతో పోయి మాట్లాడాము ఎందుకంటే ఆ కమిటీ వాళ్ళతో మాట్లాడాము ఆ రోజు దివాకర్ రెడ్డికి నాకు మనస్పర్తలు ఉన్నా కూడా ఆయనతో కూడా మాట్లాడే విగ్రహం పెట్టాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి అభ్యంతరం లేకపోతే నాకు లేదన్నాడు తర్వాత నువ్వు విన్సెంట్ ఫెర్రర్ కుమారునితో మాట్లాడినాను అంటున్నావు ఆయనకి ఏం సంబంధం ఈ విగ్రహంతో కొడుకు వెండొచ్చు కానీ ఆ విగ్రహంలో ఆర్డీటీ సంస్థ కానీ ఫెర్రర్ కుమారునికి కానీ కుటుంబానికి సంబంధం లేదు ఆ రోజు నేను పిలిస్తే గెస్టులు మాదిరి వాళ్ళు మీతో పాటు వచ్చారు అందరిని పిలిపించాం పిలిపించిన తర్వాత మాకున్నటువంటి ఫెర్రర్ మీద అభిమానంతో మేము పెట్టాం వాళ్ళ కుటుంబ సహకారం తీసుకోవాలా కుటుంబం నుంచి మాకు అప్పీల్ కూడా రాలా అభ్యర్థులు రాల మీరు వాళ్ళతో మాట్లాడాలంటే నీకు అంత అహంకారమా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయ పార్టీలతో మాట్లాడవా పోనీ విగ్రహం పెట్టినటువంటి వ్యక్తులతో మాట్లాడవా లేదా ఆ ఎస్సీ బీసీ మైనార్టీలు ఎవరైతే కమిటీ ఉందో వాళ్ళతో మాట్లాడవా నువ్వు లేదా పోనీ పత్రికలను పిలుచుకొని వచ్చి ఇద్దో విగ్రహం పెడుతున్నావు రాండి ఇదో పలాంటి డేట్ కంప్లీట్ చేస్తానని చెబితే ఈ రామాయణమే లేదు కదా నువ్వు కుయుక్తులతో కుతంత్రాలతో అక్కడ విగ్రహం లేకుండా చేద్దామనుకొని ఈ కనపడిన ప్రతి నాయకులతోనూ పదే పదే ప్రతి పెళ్లిళ్ళలోనూ లేదు చెరువు మీద పెడుతున్న విగ్రహాలు అన్ని విగ్రహాలు అటు పెడతామంటున్నావు నేను ఒకటే సంవత్సరం పైన అయిందే నీళ్ళు ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి అయినా సరే ఇంకా ఎవరిదైనా తామస్ వన్ కావచ్చు వేమన కావచ్చు ఈ విగ్రహాలన్నీ ఎక్కడ పెట్టావు ఇవన్నీ కూడా సంవత్సరం నుంచి ఎక్కడో మట్టిపాలయ్యే పట్టే పరిస్థితి పెట్టావు ఎక్కడ పెడతావు ఒక నిర్ణయం తీసుకున్నావు ఎక్కడైనా పెట్టాల్సిన బాధ్యత నిమిది లేదా అన్ని విషయాల్లో కూడా జోక్యం చేసుకోకుండా విన్సెంట్ ఫెరర్ది ఒక ఆరాధ్య దేవము మా సొంత డబ్బులతో పెట్టామాయా పెట్టు బాబు అని అంటే దానికి ఏదేదో మాట తర్వాత మున్సిపల్ పర్మిషన్లు అధికారుల పర్మిషన్లన్నీ నా దగ్గర ఉన్నాయి వాళ్ళు పెట్టిన సంతకాలు చేసిన తీర్మానాలు ఉన్నాయి నువ్వు ఆపలేవు ఎవరు ఆపలేవు అవసరం వస్తే సుప్రీంకోర్టు పైన ఆర్డర్ తీసుకొని వస్తాం అది విగ్రహం ఆగుతుందని చెప్పడంలా ఆలస్యం చేస్తున్నారు అని పదే పదే చెప్తున్నాం జాతీయ రహదారి నిబంధనలు అంటున్నావు అంటే నిబంధనలు కేవలం ఫె ఇన్సెంట్ ఫెరజ్ గారికి ఇంకెక్కడా కానీ నాయకులువి లేవా నిబంధనలు పోనీ రోడ్డు వైండింగ్లో లేవా లేదా వేరే దానికి అనుమతించరా వేరే వాళ్ళకి కూడా నీకు ఆ విగ్రహాలన్నీ కూడా బాగా చట్టం కాపాడుతూ ఉందా దానికి భవిష్యత్తులో నీకు ఇబ్బందులు రావా ఒకసారి ఆలోచించుకో ఈ రోజుకైనా మించి లేదు కళ్యాణదుర్గంగా నేను పోతే ఆడ పూజ చేస్తుందని అధికారులు చెప్తే వెంటనే నువ్వు ఫోన్ చేసి అరెస్ట్ చేపిస్తావా కేసులు పెట్టిస్తావా నోటీసులు ఇప్పిస్తావా నువ్వు పైసాచికి ఆనందం పొందుకున్నామో అరెస్ట్ చేయించా నా కేసులు చదువుకున్న రోజుల నుంచి కేసులు చూసా ఒకవేళ మహా అయితే కేసులు అవుతాయి కానీ రేపు కాలం ఉండదు అనేక విషయాలను కూడా నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లోతుగా మేము పోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పటికైనా పద్ధతి మార్చుకో అనంత వెంకటరామరెడ్డి నువ్వు మాట్లాడే వ్యవహారాల్లో కూడా అందరినీ ఉసుకొలుపుతాడు ఉసుకొలిపేది నా చరిత్ర ఏంటంటే నేను ఎప్పుడో ఇంకో రకంగా ఉండేవాడిని స్టూడెంట్ డేస్ నుంచి పోరాటం చేసేది నా సం నా యొక్క నైజం ఉసుగొలిపోతే ఎవరినో పెట్టి ఎవరితోనో ఉసుకొల్పోదు కాదు నీకు ఉసుకొలిపేది అలవాటు ఒకరి మీద ఒక ఒక ఎమ్మెల్యేని ఒక మంత్రిని లేదా ఆ రోజు నీకున్నటువంటి దివాకర్ రెడ్డితో సాన్నిధ్యం వాళ్ళతో వాళ్ళతో ఇంకోరి మీద రకరకాలుగా ఈరోజు కూడా ఇంకోరిని ఉసుకొల్పోతే నీకు అలవాటు ఎందుకు ఆత్మస్థైర్యం లేనివాడు పిరికివాడు స్వబుద్ధి లేనివాడు తన మీద తనకి నమ్మకం లేనివాడు అదేవిధంగా న్యాయం పక్కన మాట్లాడలేనివాడు మాత్రమే ఎవడైనా ఉసుగులుపుతాడు ఇవన్నీ నాలో జీర్ణించుకున్నాయి నేను ఏదైనా నా పోరాటం అనేది కానీ నేను ఉసుకొల్పాల్సిన నేనే వ్యక్తిగతంగా అనేక విషయాల్లో నేనే మాట్లాడుతున్నా ఒకరిని ఉసుకు పోరాట కమిటీ పెడితే వాళ్ళు ఎస్సీబీసీలు మైనార్టీలు ఉన్నాయంటే వాళ్ళని ఉసుగులిపావు వాళ్ళు మరో రకంగా హేళం చేసేటట్లు మాట్లాడుతున్నావు ఉసుగల్పడం నీ నైజం అనుకుంటా వెంకట్రామరెడ్డి గారు నాకు ఆ నైజం కాదు నాదంతా నేనే ఏ ఒక్కడైనా పోరాటం చేసేది నా నా నేనే ఉంటుంది నేనే పోరాటం చేస్తున్నా నేను పదే పదే మాట్లాడుతున్నా నీ మీదే మాట్లాడుతున్నా మరి నీ ఊసుకొల్పాలనుకుంటే వందల మంది మా కార్యకర్తలు కూడా చెప్పాం మీరు ఎవరు మాట్లాడదండి నేనే మాట్లాడతాను నీ మీద వేల మందితో మాట్లాడించేటువంటి సైన్యం కూడా మా దగ్గర ఉంది కానీ పార్టీ కార్యకర్తలు ఉన్నారు నేనే మాట్లాడుతున్నా ఊసుకొల్పడి నీ నైజం నీ నీ వ్యక్తిత్వాన్ని నీ యొక్క నైజాన్ని ఇతరుల మీద వేయడం మంచిది కాదు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని విధానంలో మార్పు చేసుకో ఒక నువ్వే ఫోన్ చేసి రాజీవ్ ఫోన్ చేసి వచ్చాడు మాట్లాడండి మీ వైరాలు తిరిగాడు ఇంకొక కార్పొరేట్లు ఫోన్ చేసి మాట్లాడండి ఇంకొక కొంత మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడండి నువ్వు రేపు నేను ఉచికొలిపే పని లేదు నేను మౌనంగా ఉంటే వాళ్ళు మాట్లాడవాళ్ళు చాలామంది నీ మాట మాట్లాడితే గ్రూపులు ఉన్నాయి విభేద ఎస్ ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయ భేదాలు ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయి భవిష్యత్తులో ఉంటాయి నీ మాదిరి తల ఉంచుకొని సమస్య ఉందంటే పారిపోయే మనసుత్వం కాదు నేను సమస్యగా చూస్తా సమస్య మీద పోరాడతా సమస్యనే వెలుగెత్తి చాటుతా అంతేగాని సమస్య వచ్చినప్పుడు తలదించుకొని నాకెందుకు లే అని చెప్పి అవకాశం వచ్చినప్పుడు అధికారం వచ్చినప్పుడు ఏదో రొమ్ము దించుకొని వచ్చేటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను లేను నువ్వు మాట్లాడే విధానంలో మార్పు తీసుకునే మార్పు నీలో నీకు చాలా నేనేదో అనుకున్నా కానీ నీ దగ్గర అది తేట తల్లం సబ్జెక్ట్ లేదని ఎందుకంటే ఈ ఈ ప్రతి విషయంలో కూడా తప్పతాటుకుపోతున్నావు జీవోలు చూపిస్తున్న బాబు చే ఈరోజు రింగ్ రోజు జీవో ఈరోజు ప్రస ప్రసేకర్లు కూడా మీకు ఇస్తున్నా జీవోది కూడా తీసుకోండి తర్వాత అమృత్ స్కీమ్ది ఆ జీవో కూడా ఇస్తున్నా మళ్ళీ రీటైల్ డబ్బులు పెట్టడంలో అంతరం ఏంటి ఎందుకు పిలిచారు అంటే రేట్లు పెంచి ఎక్సెస్ కేసుకొని మేము తెచ్చిన డబ్బులకి మీరు ఏదో ఏ రకంగా లాభం పొందాలనుకున్న మీ ఆలోచన విధానం మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు రింగ్ రోడ్డుతో పాటు అండర్గండ్ అనేది ఆరు నెలల్లో తెస్తాను అని చెప్పి చెప్పావు పత్రిక పతాక శీర్షికలు వచ్చాయి మరి ఆరు నెలలు కాదు నాలుగు నాలుగేళ్ళు అవుతుంది మరి జివో కూడా ఇస్తాను ఎందుకు తెలియకపోతున్నావు అది నువ్వు అండర్గ్రౌండ్ అనేది తీసుకురా రింగ్ రోడ్ తీసుకురా ఈ అమృత్ స్కీమ్ ఎట్లా కంప్లీట్ అవుతుంది మేము తెచ్చాము కాబట్టి ఇవి తీసుకొని వస్తే జీవోలు అండర్గ్రౌండ్ అనేజ్ రింగ్ రోడ్ కూడా జీవోలు కూడా ఇస్తున్నావు నువ్వు ఇవి తీసుకురా నేనే వచ్చి విలేకరుల సమక్షంలో నీకు చాలా గప్పి నేను సన్మానం చేస్తాను సుభాష్ అంటే నేను తానా అన్న అంటే తందానా అని ఆయన మాత్రం తల ఊపులేను గుగ్గులు తింటావా బస్సు అన్న అంటే వెంకట్రామరెడ్డి మాత్రం తల్లి ఇట్లా ఊపిలేను నేను ఎస్ అన్యాయం అయితే అన్యాయం నా అభిప్రాయ భేదాలు ఈరోజు ఉంటాయి రేపు ఉంటే భవిష్యత్తులో కూడా ఉంటాయి ఒక ఇష్యూస్ మీద కానీ వ్యక్తిగత కషాలు నాకు ఎవరి మీద లేదు నువ్వు అట్లా కాదు కదా నువ్వు తల ఉంచుకొని తానా తందా నానే నీ మాత్రం రాజకీయం చేయాలంటే వెంకట్రామ్మరెడ్డి గారు నా సార్ నేను నువ్వన్న మూడు సార్లు ఎంపేనా ఎప్పుడు మంత్రి అయింది క్యాబినెట్లో ఉంది ఎనభై తొమ్మిదిలో మంత్రి వాడు ఎమ్మెల్యేగా నువ్వెందుకు వాడు కావాలి యాకార్ కాదు కాదు ఎక్కడైనా కార్యక్ర అందుకనే నేను చెప్తున్నా నా వ్యక్తిత్వం అలాంటిది అన్యాయం అని నాకు తెలిసినప్పుడు అన్యాయం అన్యాయం అని మాట్లాడతా దాన్ని గొడవ కింద నువ్వు తీసుకుంటావు నువ్వు ఒకటే నువ్వు గొడవ వల్ల మేయరు పరశురాము ఉన్నప్పుడు డిప్యూటీ మేయరు శ్రీరాములు ఉన్నప్పుడు మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు గురునాథ్ రెడ్డి బీనా కుటుంబం ఉన్నప్పుడు ఎంపీకి ఉన్నప్పుడు జాయింట్ కలెక్టర్ ముందుర చొప్పులతో కొట్టుకున్నారు నీ సమక్షంలోనే నువ్వు ఎందుకు నివారించలేకపోయావు అదే గాంధీ విగ్రహం దగ్గర ఎమ్మెల్యే వర్గము నువ్వు కొట్టుకొని పోలీసులంతా రంగప్రవేశం చేశారు సిడీలు పంపాలా అది జరగలేదా అదే కాంగ్రెస్ కార్యాలయంలో ఇప్పుడున్నటువంటి డిప్యూటీ మేయర్ కానీ రకరకాల వర్గాలు రంగంపేట గోపాల్ రెడ్డి అదేవిధంగా పరస రకరకాలంతా ఉన్నప్పుడు ఆడ ఇష్టం వచ్చినట్ల కొట్టుకోలేదా కాంగ్రెస్ కార్యాలయంలో అది ఓహో అదే చెప్తున్నానే ఆయన చేస్తే శృంగారం వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం అది అనుకుంటే వెంకట్రామరెడ్డి గారు రాజ్యం అని ఆయన ఆలోచన ఇట్లా जीवो का भी